అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. అమ్మా మనం జుత్తు లేదు, పెంకులకు కట్టేస్తున్నాయి కదా, చాలా మందికి కంపలకు అయిపోతున్నాయి, తిన్నగా రావట్లా, జారుతా ఉండి నేను దానికి తయారు చేస్తాను. ఇప్పుడు జుత్తు పెరుగుతుంది, జుత్తు రాలిపోకుండా ఉండడానికి, జుత్తు సాఫీగా రావడానికి అలా పెడుతున్నాను అనమాట. చూడండి, చూసి నేను ఎలా పెడుతున్నానో మీరు అలా పెట్టుకొని చేసుకొని మంచి కామెంట్లు పెట్టండి అని మరీ మరీ కోరుకుంటున్నాను. లైక్లు ఇవ్వండి, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయ్యేలా ఉంటే ముందే సబ్స్క్రైబ్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇకమ్మా జాగ్రత్త తీసుకోండి, ఇలాగా మిర్చి ఆడుకుందాం మనము. ఇప్పుడు లెమ్మ ముక్కలు కోసుకొని వేసేసుకుంటే చాలు. బీట్రూట్ అమ్మ ఇది చూడండి, మంచి తాజా తెచ్చుకోవాలి. బీట్రూట్ అయినా కానీ తాజా తెచ్చుకుంటే ఒక్కటి చాలు, మంచిదైతే ఒక్కటి చాలు. ఎండిపోయి నొరగలవరకు తొక్కలు కూడా రాకుండా ఉంటాయి కదా, అవి మనకు బాగోవు. చూడండి అమ్మా, మనం మిర్చి పట్టుకొని వద్దాము. ఇప్పుడు ఉప్పు మెత్తగా, నీళ్ళు చుక్కలు పోయొద్దు, మెత్తగా మాడుకురండి. నీళ్ళు పోయికుంటే చూడండి అమ్మా ఎదగాడాము. ఇప్పుడు మనం దీన్ని వడపోసుకోవాలి. ఇలాగా జల్లి పట్టుకోవాలి అన్నమాట. ఇలాగా నీరంతా కారిపోవాలి. చూడమ్మా వడపోస్తే మెత్త, చూసారా ఎలా పడ్డదో, చక్కగా అలా వడపోసుకోవాలి. ఇకమ్మా ఈ కలబందకి, మన ఇంట్లో కలబంద ఇది, ఇటుపక్క అటుపక్క ముళ్ళు తీసేవాలి. తీసేసి మధ్యలోకి ఇలా కత్తిరించుకు రావాలి. నేను ఎలా కత్తిరించానో అలా కత్తిరించుకు రావాలి. కత్తిరించుకొచ్చి గిలగనాల, ఇలా కనిస్తే మనం ఇలా దూసేసాం అనుకో. ఇప్పుడు కలబంద గుజ్జు కావాలి కదమ్మా, ఇదిగోండి చూడండి ఎంత సగ్గుందో. ఈ కలబంద గుజ్జు ఇంత వేసుకోవాలి మనం. ఇప్పుడు మెత్తగా కలుపుకోవాలి. చేయితోనే కలుపుకోండి అమ్మా, పర్వాలేదు చేయితోనే కలుపుకోండి. చూసారా తల అలా జారుతుంది అనమాట. ఇది అలా పెట్టుకుంటే తలకి, చూసారా అమ్మా విటమిన్ ఈ ట్యాబ్లెట్ తీసుకున్నాను ఒకటి. ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం, రెండైనా సరే వేసుకోవచ్చు, ఏం కాదు, చాలా బాగుంటుంది. నేనైతే ఒకటి వేస్తున్నాను చూడండి. ఇవి ఎక్కడైనా సరే బాగా దొరుకుతాయమ్మా, మెడికల్ షాప్లో ఉంటాయి. తెచ్చుకోండి, శుభ్రంగా తెచ్చుకొని ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీ తల. మీరు చూసారా ఎలా పడతాయో, నా చెయ్యల్లా అయిపోయింది. అమ్మా తల ఎంట్రుకలు రాలవు, మన తల ఎలా రమ్మంటే అలాగో బొద్దుగా వస్తుంది, బారుగా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది, షైనింగ్గా ఉంటుంది. ఎలాగెలా అంటే లెగుస్తుంది. ఇది పెట్టుకున్న తర్వాత మీరు కొంచెం ఒక అరగంట ఉంచుకునే చాలు, అరగంట ఉంచుకునే చాలు. గంట ఉంచుకుంటే ఇంకా మంచిది. అరగంట ఉంచుకున్న తర్వాత అయినా సరే చల్లనీళ్ళతో కడిగేయండి. ఇప్పుడు ఎండాకాలం చల్లనీళ్ళే ఏళ్ళు పోసుకుంటారు. చల్లనీళ్ళతో కడిగేసేసి చక్కగా మెత్తటి కొడతో చూసుకొని ఇలా వారాను 3 సార్లు పోసుకుంటే మంచిది, చాలా చాలా మంచిది. పెద్దమ్మ మంచి లైకులు ఇస్తారు మీరు పోసుకున్న తర్వాత. లేదు అనుకుంటే కనీసం వారానికి 2 సార్లు పోసుకోండి. మరీ మరీ కోరుకుంటాను. ఇది కష్టమైన పని కాదు, దొరకని వస్తువు కూడా కాదు, చక్కగా దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది, చక్కగా బాగుంటుంది, అందుకని చెప్తున్నాను. ఇంట్లో ఉన్న మన ఇంట్లో మనం పెంచుకున్న వస్తువులు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు, మీకేం భయం లేదు. చిన్నవాళ్ళ కానీ పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా రాసుకోవచ్చు, మగవాళ్ళు కానీ రాసుకోవచ్చు, ఏమీ కాదు. చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది.